ప్రైజ్ ఈ ఈరోజు దేవుని వాగ్దానము ఆయన ఎందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను యోహాన్ సువార్త మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము సహోదరి సహోదరులారా యహోవ మహాదేవుడు దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి యహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి పర్వత శిఖరములు ఆయనవే సముద్రము ఆయనది ఆయన దాన్ని కలుగజేసెను ఆయన హస్తములు భూమిని నిర్మించెను ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలము రండి నమస్కారము చేసి సాగిలపడుదము మనలను సృజించిన యహోవస్ అనేదిని మోకరించుదము నేడు మనము ఆయన మాటను అంగీకరించిన ఎడల మేలు దేవుడు ఈ విధంగా అంటున్నాడు జ్ఞానము లేని వారలారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయిచు ఆనందితురు బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును నా ఉపదేశమును మీకు తెలిపెదను నేను పిలువగా మీరు వినకపోతిరి నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసిరి నేను గద్దింపగా లోబడకపోతిరి కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ వారికి నేను కనబడకుందును జ్ఞానము వారికి అసహ్యమాయను యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట ఇష్టము లేకపోయెను నా ఆలోచన విననులకు నా గద్దెంపును వారు కేవలము తృణీకరించరి కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరిచి నిర్మూలమగుదురు నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చిన భయము లేక నెమ్మదిగా నుండును అని ప్రియులార మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయి అగు ప్రభువు వచ్చిన వారమై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మనమును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము ఏలే అనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యము నాకు మూల రాతిని సియోనులో స్థాపించుచున్నాను ఆయన ఎందు విశ్వాసముంచి వాడు ఏమాత్రమును సిగ్గుపడడు అన్న మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది విశ్వసించుచున్న మనకు ఆయన అమూల్యమైనవాడు విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాత్రిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను మరియు అది అడ్డురాయి అడ్డుబండయు ఆయను అపోస్తలుడైన పౌలు కొరంతీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను మీరు దానిని అంగీకరించి తరి దాని అందే నిలిచి ఉన్నారు మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించి తినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ వారై ఉందరు నాకు ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను అని సహోదరి సహోదరులారా ఇప్పుడు క్రీస్తు ఈస్తునందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు క్రీస్తు ఈస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి మనలను విడిపించను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి నీ అందు విశ్వాసముంచి నీవిచ్చే రక్షణను పొందుకునే గొప్ప కృపనిచ్చినందుకు వందనాలు తండ్రి మేము నీ ఉపదేశమును అంగీకరించి శరీర విషయముల మీద కాక ఆత్మ విషయముల మీద మనస్సునుంచుతూ ఆత్మానుసారముగా నడుచుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము కలిగి ఉన్న విశ్వాసమును అంతము మట్టుకు గట్టిగా చేపట్టుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్